ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న స్టోన్ వ్యాలీ ప్రైవేట్ స్కూల్పై చర్యలు. రాయదుర్గంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారి నాగమణి విఫలం. ఏఎస్ఎఫ్ అనంతపురం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆంజనేయులు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బంగీ శివ, ఏఎస్ఎఫ్ఐ ఏఐవైఎఫ్ రాయదుర్గం తాలూకా ప్రధాన కార్యదర్శి కోటేష్ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలను తనిఖీ చేస్తున్న సందర్భంలో స్టోన్ వ్యాలీ స్కూల్ కి విజిట్ చేయడానికి వెళ్తే ఆ స్కూల్లో యథేచ్ఛగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. అడ్మిషన్లపై ప్రిన్సిపల్ ని ఆరాధిస్తే మాకు ఎవరు కూడా అడ్మిషన్లు చేయకూడదని సమాచారం ఇవ్వలేదు, అందుకే అడ్మిషన్లు చేస్తున్నామని తెలియజేశారు. స్టోన్ వెల్లీ స్కూల్ని పలు స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్లయితే ముందస్తు అడ్మిషన్ చేస్తూ, ముందస్తు ప్రచారం చేస్తూ, ముందస్తు పాంప్లెట్లు పంచుతూ ఈరోజు ఈ స్టోన్ వెల్లీ స్కూల్ యజమానం అనేది నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారిని అడిగితే ఇక్కడ ఎంఈఓ గారు చెప్పలేదు, డిఈఓ గారు చెప్పిన ఎంఈఓ గారు డిఈఓ గారు కావచ్చు. ఇప్పటికి కూడా పేపర్ స్టేట్మెంట్స్ కావచ్చు, అనేక రకాల రూపంలో కూడా ముందస్తు అడ్మిషన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం, స్కూల్ని సీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ముందస్తు అడ్మిషన్ విత్ ఇన్ ప్రూఫ్తో సహా మొన్నటి రోజున కూడా విత్ ఇన్ ప్రూఫ్ ఎంఈఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ కూడా సీజ్ చేసిన దాఖలాలు రాయదుర్గం నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా సీజ్ చేసిన. మాకు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ముందస్తు అడ్మిషన్ చేస్తున్నటువంటి ప్రూఫ్తో సహా ముందు పెట్టినా కూడా ఈరోజు విద్యాశాఖ అధికారులు స్కూల్స్ యాజమాన్యం ఇచ్చే ముడుపులు కమ్ముడుపోయి ఈరోజు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఈరోజు ఏఈసీఎఫ్గా తెలియజేస్తాం. మేము విద్యాశాఖ అధికారులకు స్కూల్ యాజమాన్యానికి మేము ఏఈసీఎఫ్గా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ముందస్తు అడ్మిషన్లు కానీ ముందస్తు ప్రచారం కానీ ఎక్కడైనా చేస్తే ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఈసీఎఫ్గా తెలియజేస్తాం. గతంలో ఇదే పునరావృతం అయితే విద్యాశాఖ అధికారులపైన కూడా ఏఈసీఎఫ్ ఎస్ఎఫ్ఐ మరి